ఫైనల్లీ సూర్యుడు ఇటుపక్క వస్తాడో తెలిసింది, కానీ కనబడట్లా. ఆకాశంలో చూస్తే మాత్రం చందమామ అక్కడే ఉన్నాడు. ఆయన బ్యాగ్ కనబడుతున్నాడు, కానీ సన్ రైజ్ వచ్చే ప్లేస్ మాత్రం మొత్తం మేఘాలతో కప్పేసి ఉంది. నిదానంగా బైక్ వచ్చిందనమాట, మీరు చూడండి. మన ఛానల్ని 75% సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. ప్లీజ్ డార్లింగ్స్, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఏం కట్ అవ్వదు కదా, చేసేయండి అమ్మా, చేసేయండి. ఇక్కడేమో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. సరే, అక్కడే నుంచున్నా టైం లాప్స్ పెట్టుకొని సన్ రైజ్ కోసం గంట సేపు అక్కడే నుంచొని ఉన్నా. చూడండి మీరు కూడా. ఇక్కడ సన్ రైజ్ వచ్చిన తర్వాత 4-5 షార్ట్స్, ఫొటోస్ మాత్రం బాగా వచ్చినాయి. సన్ రైజ్ మాత్రం వీడియో మాత్రం కరెక్ట్గా రాలే, కానీ కాశీలు తీసింది మాత్రం చాలా బాగా వచ్చింది. తొందరలో ఆ వీడియో కూడా పెడతా. ఆల్రెడీ చూసారు ఎలా వస్తున్నాయో, ఎంత పెద్ద పెద్దవి వస్తున్నాయో. నాకే అక్కడ నుంచుంటే భయం వేసింది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాలభైరవులు మొత్తం నూలిపెట్టవు, ఖచ్చితంగా ఏదో ఒక షాట్లో వస్తూనే ఉంటాయి. టైం వచ్చేసరికి 7:30 అవుతుంది, జనాలు బాగానే వచ్చారు. ఆగండి ఆగండి, వీడియో అప్పుడు ఆపేయద్దు, అవ్వలేదు ఇంకా. ఈవినింగ్ మా ఫ్యామిలీ వస్తామని చెప్పాను కదా, అది కూడా చూసేయండి, జస్ట్ 3 మినిట్స్. ఈవినింగ్ అందరు రెడీ అయ్యి బయటకు వచ్చారు, టీ తాగి బయలుదేరదామని. ఇంకా టీలు అందరు అలా చేస్తారు, మీరు వెళ్ళుంటే మీకు తెలిసే ఉంటుంది. అలా మట్టి కప్పులో పోసేస్తారనమాట, ఆ కప్పు కడిగి ఇవ్వటం అలాంటివి ఏముండవు, మళ్ళీ ఆయిల్ కొట్టేయడమే. అందరూ టీ తాగుతున్నారు, నేను మా బావ మా అన్నయ్య మాత్రం కాఫీ చెప్పుకున్నాం. అదిగో లాస్ట్ కాఫీ మందే ఇది. సన్సెట్ టైం అవుతుంది, చూసారు కదా ఇప్పుడు సూర్యుడిని. చీకటి పడేలోపు మా ఊళ్ళో ఎంజాయ్ చేసేద్దామని చేసేస్తున్నారు, చూడండి. సన్సెట్ మొదలైంది, అదిగో బిల్డింగ్ వెనకాల. ఈ పూరి గోల్డెన్ బీచ్లో ఇసుకతో చేసిన కళా ప్రదర్శన నిర్వహిస్తారు. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో చూపిస్తా చూడండి. మా అన్నయ్య మా బామ్మరు దిగాడు, ఫోటో తీస్తాం ఒకటే ఫోజు అలాగే ఉన్నారు, కదలనుడు కదలనా. నేను వీడియో తీస్తాను నాకు తెలియదు కూడా తెలియదు. ఇంకా చిన్నపిల్లలు ఊరుకుంటారా, ఒంటెక్కుతా అన్నారు, ఎక్కారు. మనిషికి 100 రూపాయలు చెప్పిన చార్జ్ చేశాడు, ఆ ఒంటెక్కించుకొని తీసుకెళ్ళినాడు. ఆ పూరి బీచ్ మొత్తం తిప్పాడంటే అది కూడా కాదు, సగం దాకా తీసుకెళ్ళాడు. ఒక వచ్చేస్తున్నారు కూడా చూడండి, చెయ్యి ఒప్పుకుంటూ.
అండ్ ఫైనలీ ఫుడ్ సెక్షన్. ఇక్కడ ఫుడ్ సెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఒక సైడ్ మాత్రం వెజిటేరియన్, ఇంకో సైడ్ మాత్రం నాన్ వెజిటేరియన్. బజ్జీలు, బఠానీ మిక్చర్లు చూడండి. చేపలు ఇస్తారు, చేప కాల్చి అలాగే ఇచ్చేస్తాడు. రొయ్యైనా సరే, పీత అయినా సరే, ఏదైనా సరే ఎలా ఉందో అలాగా. మసాలా మొత్తం పెట్టడం, నూనెలో వేయడం, తీసి ఇచ్చేయడం, అదేం తింటారా బాబు అనిపించింది నాకైతే. మనం ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఫుడ్ కల్చర్ కూడా ఫాలో అవ్వాలి, టేస్ట్ చేయాలి. సర్లే అని చెప్పి ఒక రొయ్య, రెండు చికెన్ ముక్కలు తినేసా. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాతో పాటు కలిసి జర్నీ చేయండి. నెక్స్ట్ ఐటమ్స్ చూసారు కదా, గిఫ్ట్ ఆర్టికల్స్, శంఖాలు, గవ్వలు కొందాం అనుకున్నా. ఈ బీచ్లో కూర్చున్న దగ్గర ఏంటో ఫోన్పేలు, గూగుల్ పేలు ఉండవంట, డబ్బులే ఇవ్వాలంట. మన దగ్గర క్యాష్ లేదు, అంతా ఆన్లైన్ సెక్షన్. ఏం కొనలేదండి నేనైతే ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మహాత్మా గాంధీ పార్క్ ఇన్ పూరి. జై హింద్.